స్టఫ్డ్ బ్రెడ్ విత్ చీజ్ అండ్ వెజిటేబుల్స్. ఇది కొంచెం పెద్దగా ఉంది నేమ్, ప్రాసెస్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది, ప్రాసెస్ కూడా పెద్దదేనా, అందుకే దానికి నేమ్ కూడా చాలా పెద్దది వచ్చిందంటండి. సరే మరి, సో ఫస్ట్ రెసిపీ, మరి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి? బటర్ 125 గ్రాములు, మైదా 125 గ్రాములు, పంచదార 125 గ్రాములు, బేకింగ్ పౌడర్ 5 గ్రాములు, కోడిగుడ్డు 1, నిమ్మకాయ రసం 3 చెంచాలు, నిమ్మకాయ పొట్టు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు. ఓకే, సో మేకింగ్ ప్రాసెస్ ఏంటి, ఏం చేసుకోవాలంటారు? ఫస్ట్ మనం బటర్ అండ్ షుగర్ మెల్ట్ చేసుకోవాలండి. బటర్ అండ్ షుగర్ రెండింటిని ఎలా మెల్ట్ చేసుకుంటారు? మామూలుగా బౌల్ తీసుకొని విసుకుతున్నాను, మామూలుగా కేక్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఓకే ఓకే, బీట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ బటర్ షుగర్ వేసుకోవాలండి. దీంట్లో ఎగ్ క్వాంటిటీ మామూలుగా కోడిగుడ్డు అనేది తక్కువ ఉంటుంది, మామూలుగా అన్నిట్లోనేమో ఈక్వల్ రెసిపీ తీసుకుంటున్నాం కదా, దీంట్లో కోడిగుడ్డు క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఓకే, ఈ రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ఉంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత నార్మల్ గా స్పాచ్యులా తోటి మిక్స్ చేసుకుంటారా లేకపోతే బీట్ చేస్తారు? ఎగ్ వేసినప్పుడు మనం విస్కి యాడ్ చేద్దాం. ఓకే, విస్క్ తో చేస్తారు, విస్క్ తో చేద్దాం. ఈ షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొంచెం కలుపుకుందాం. దీంట్లో మనకు కోడిగుడ్డు ఉంది కదా, మనం ఎసెన్స్ మాత్రం వాడట్లేదు, ఎందుకంటే మనకు నిమ్మకాయ వచ్చేస్తుంది కాబట్టి మనకు ఆ కోడిగుడ్డు స్మెల్ అనేది రాదన్నమాట. ఓకే, సో నిమ్మ రసం తీసుకున్నారు కదా, మళ్ళీ నిమ్మ పొట్టు ఎందుకు తీసుకున్నారు? అది పైనుంచి వేయాలండి, ఆ కోకోనట్ పౌడర్ యాడ్ చేసి, కోకోనట్ ఉంది కదా యాడ్ చేసి పైనుంచి స్ప్రింగ్ చేసుకోవాలి మనం, సో ఆ ఫ్లేవర్ అనేది తెలియదు కోసం. కింద కోడిగుడ్డు వేసుకున్నప్పుడు మనం ఒకటే ఎగ్ వేసుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంది, మామూలు వేరే రెండు మూడు మన రెగ్యులర్ రెసిపీ ఉంటుంది కదా అది వాడుతూనే లూజ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ బేకింగ్ పౌడర్ 5 గ్రామ్స్ ఉంది అండి, మైదాలు వేసేసుకుని కలిపేసుకుందాం. ఉండలు కట్టుకుంటే మామూలుగా బాగానే మిక్స్ అవుతుంది, మిక్స్ అవుతుంది ఎందుకంటే మనకి ఎగ్గు తక్కువ ఉంది కదా, దీంట్లో బటర్ లో కలిసిపోయి చాలు అన్నమాట. లిక్విడ్ ఉన్నప్పుడు విస్కీ యాడ్ చేయాలన్నమాట మనం. ఇది బేక్ చేసుకునే ప్రాసెస్ ఉందా? బేకింగ్ అండి. కానీ దీని తర్వాత ఒక మనం లెమన్ జ్యూస్ తీసుకున్న 3 టేబుల్ స్పూన్ దీంట్లో వేసుకుందాం. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత బ్యాటర్ కొంచెం ఈజీగా మిక్స్ అవుతుంది, ఈజీ మిక్స్ అవుతుంది. కాంటినెంటల్ రెసిపీతో కంపేర్ చేస్తే బేకరీ ఐటమ్ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీ అండి. ఓన్లీ బేక్ చేయడం వరకే టైం తీసుకుంటుంది, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే బేకరీ అన్నిటికంటే అసలు టఫ్ అనేది బేకరీ అన్నమాట, బట్ కరెక్ట్ గా ప్రాసెస్ ఫాలో చేస్తే చాలా ఈజీ అన్నమాట బేకరీ అనేది. అని ప్రతి ఒక్కటి చాలా ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ తోనే వెళ్ళాలి, సిస్టమేటిక్ వెళ్ళాలి, మనకైతే మెజర్మెంట్ కరెక్ట్ ఉండాలి, ఒకటి అటు ఇటు అయినా కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అందుకని బేకరీ అనేది కొంచెం ఏ చేసినా కొంచెం నోట్ డౌన్ చేసుకుని రాసుకొని పెట్టుకుంటే మంచిది. ఇది ఫినిష్ అయిపోయింది, దీని మీద నుంచి మనం ఆ కోకోనట్ పౌడర్ ఒకటి లేయర్ చేసుకోవాలి. చూడడానికి బ్యాటర్ చాలా థిక్ గా ఉన్నట్టు, థిక్ గా ఉంటుంది ఇప్పుడు అంటే బేక్ అయిన తర్వాత మెత్తగానే వస్తుంది, మెత్తగా అయిపోతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ బటర్ ఉంది దీంట్లో. ఓకేనా, ఇది ట్యాప్ చేసుకున్నాం కదా, దీని మీద ఈ లెమన్ డస్ట్ ఉంది కదండి, మనం పుట్టు నిమ్మకాయ పుట్టు పైన చేసుకోవాలి. తర్వాత మనకు 1 కప్ కోకో పౌడర్, ఇది కోకోనట్ పౌడర్ ఉంది కదండి, కొంచెం చోట్ల ప్రెస్ చేసుకోవాలి ఇలా.
ఇప్పుడు మనం అవెన్ లో పెట్టుకునేటప్పుడు ఆ కోకోనట్ అనేది పైన పార్ట్ అంతా మాడిపోకుండా రావాలండి, మాడద్దు, మాడకుండా టెంపర్ సెట్ చేసుకోవాలన్నమాట. కంపల్సరీ కోకోనట్ అనేది ఓవెన్ లో బేక్ కావాలి, బేక్ అయితే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది, లేదంటే పచ్చి పచ్చి కోకోనట్ తిన్నట్టే ఉంటుంది. ఓకేనా, ఇది మైక్రోవేవ్ లో బేక్ చేసుకోవచ్చు, ఓటీజీలో బేక్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఓటీజీలో బేక్ చేసుకుంటున్నాం. ఇది 170 degrees చేయాలండి. 160 ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం పైన కోకో పౌడర్ వేసుకున్నాం కాబట్టి, కోకోనట్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి అది మాడకుండా 165 నుంచి 170 degrees టెంపరేచర్లో ఫస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాలు పెట్టుకుని తర్వాత చూద్దాం, చెక్ చేసుకుని ఆ తర్వాత అవసరం అయితే మనం పెంచుకుంటాం. అదే మైక్రోవేవ్ అయితే మామూలుగా మనం మినిమం హై ఉంది కానీ మినిమం హైలో 8 నుంచి 10 నిమిషాలు అయిపోతుంది. సేమ్ సిలికాన్ షీట్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఓకే అండి. నేనైతే 15 మినిట్స్ పెట్టాను. ఓకే, తర్వాత చూసి మళ్ళీ చెక్ చేసుకుని మనం సేమ్ ప్రాసెసా. ఇప్పుడు మనం నార్మల్ ఓవెన్ లో పెట్టినప్పుడు, మైక్రో ఓవెన్ లో పెట్టేటప్పుడు కూడా 8 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని అవసరం అయితే ఇంకొంచెం పెంచుకోవడం లాంటి చేస్తాం. ఇంకోటి మైక్రో ఓవెన్ ఏంటంటే అది మనం కోకోనట్ పౌడర్ వేసాం కదా, దానివల్ల మైక్రో ఓవెన్ అది సాఫ్ట్ ఉంటుంది. దీంట్లో అయితే బేకింగ్ కాబట్టి అది మైక్రో ఓవెన్ అనేది దాని కుకింగ్ డిఫరెంట్ ఉంటుంది, దీంట్లో కుకింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇది పైన కలర్ రాదు అనమాట, అది మైక్రో ఓవెన్ అయితే కలర్ రాదు, ఇదైతే కలర్ వస్తుంది మనకు. బట్ కుకింగ్ అనేది బేకింగ్ అనేది సేమ్, దీంట్లో ఎలా బేకింగ్ ఉందో అలా అవుతుంది, కలర్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇలాంటి వాటికి అయితే ఓటీజీ అయితే కొంచెం బెటర్. అవునండి. ఓకే, సో నార్మల్ గా ఓటీజీ లేని వాళ్ళు మైక్రో ఓవెన్ లో కూడా చేసుకోవచ్చు. మైక్రో ఓవెన్ లో అయితే 8 మినిట్స్ వరకు మనం పెట్టుకోవచ్చు, అంటే 8 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ అవసరం అయితే కొంచెం టెంపరేచర్ పెంచుకోవాలి. అదర్వైజ్ మనం ఓటీజీ ఓవెన్ ఉన్న వాళ్ళు అయితే ఒక 15 మినిట్స్ వరకు దాన్ని 165 to 170 degrees లోని దాన్ని మనం బేక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అని అంటున్నారు. కోకోనట్ లెమన్, కోకోనట్ లెమన్ స్లైస్ అన్నారు కాబట్టి స్లైస్ గా దీన్ని కట్ చేసుకుంటాం. ఇది మనం కొంచెం కోకోనట్ వేసాం కదా, పైన కొంచెం ఎక్కువ కలర్ వచ్చింది. సో ఏదైతే పై పై వరకు ఉందో అది మాత్రమే కలర్ వచ్చింది, మిగతా అంతా లోపడితే నార్మల్ గానే ఉంది కదా. అయితే కుక్ అయిపోవడం కుక్ అయిపోయింది కానీ కలర్ అయితే అలానే ఉంది. లెమన్ అండ్ కోకోనట్ స్లైస్ కి కావలసిన పదార్థాలు: బటర్ 125 గ్రాములు, పంచదార 125 గ్రాములు, మైదా 125 గ్రాములు, కోడిగుడ్డు 1, నిమ్మకాయ పొట్టు 1 టేబుల్ స్పూన్, కోకోనట్ పౌడర్ 50 గ్రాములు, బేకింగ్ పౌడర్ 5 గ్రాములు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్. లెమన్ అండ్ కోకోనట్ స్లైస్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని బటర్, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కోడిగుడ్డు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మైదా, బేకింగ్ పౌడర్ వేసి కలిపాక నిమ్మకాయ రసం వేసి మిక్స్ చేసి బ్యాటర్ ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ ని బేకింగ్ రింగ్ లోని తీసుకుని బాగా ట్యాప్ చేసుకుని దాని మీద కొబ్బరి పొడి, నిమ్మకాయ తురుము వేసి ఓటీజీ ఓవెన్ లో 180 degrees సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే లెమన్ అండ్ కోకోనట్ స్లైస్ రెడీ.